వర్షాలు లేక కృష్ణమ్మ వెలవెలపోయింది. గతేడాది పరవళ్ళ తొక్కిన నది వర్షాభావ పరిస్థితులతో వట్టిపోయింది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్ కి చేరాయి. ఉన్న కాస్తో కూస్తో నీటిని తాగునీటి కోసం వినియోగిస్తామని అధికారులు చెప్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు లేకపోవడంతో కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలతో పాటు తెలంగాణలోని జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కూడా వట్టిపోయాయి. గతేడాది ఈ సమయానికి జూరాల నిండుకుండల పరవళ్ళు తొక్కింది. ఈ సమయానికి 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని కూడా విడుదల చేశారు. ఇప్పుడు ప్రాజెక్టులో చుక్క నీరు లేక రాళ్ళు రప్పలు తేలాయి. జూరాల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ కూడా ఒట్టిపోయి డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. జూరాలలో గతేడాది ఇదే సమయానికి దాదాపు 40-45 గేట్లెత్తి దిగువకి శ్రీశైలం వైపుకి నీటిని విడుదల చేసినటువంటి సందర్భము. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. డెడ్ స్టోరేజ్లో జూరాల ప్రాజెక్టు ఉంది. ఉన్నటువంటి 2-2.5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పేసి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఎగువ నుంచి ఎలాంటి ఇన్ఫ్లోలు లేవు. ఎగువ కర్ణాటకలో ఉన్నటువంటి నారాయణపూరు అదే మాదిరిగా ఆలుమట్టిలకు కూడా ఏ రకమైనటువంటి ఇన్ఫ్లోలు లేకపోవడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం అనేది కొనసాగడం లేదు. అయితే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా కృష్ణానది ఈ రకంగానే ఒట్టిపోయి రాళ్ళు తేలి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అయితే ఎగువన ఆల్మట్టికి ఆ తర్వాత నారాయణపూరికి వరద ప్రవాహం కొనసాగితే ఆ తర్వాత జూరాలకి కూస్తో కాస్తో వరద వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే దిగువన ఉన్నటువంటి శ్రీశైలము అదే మాదిరిగా నాగార్జున సాగర్ ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. ఏ రకమైనటువంటి వరద లేదు. ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని చెప్పేసి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఉన్న నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తే నీటి తాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సో ముందు జాగ్రత్తగానే నీటిని నిల్వ చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషను. అయితే జూరాల వద్ద గతేడాది ఈ సమయానికి వరద ప్రవాహము కొనసాగింది. నిండుకుండలా మారి ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సమయానికి కన్నుల పండుగగా కనిపించింది ఈ ప్రాజెక్టు వద్ద వాతావరణము. మరోపక్క ఆయకట్టు రైతాంగం అంతా కూడా జూరాలలో ఉన్నటువంటి వరద ప్రవాహాన్ని నీటిని చూసి ఆనందోత్సవాలతో సాగును చేపట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇప్పటికే సాగుకి దాదాపు 10-15 రోజులు అదును దాటిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు నీరు వచ్చినా సాగు చేపడతాము. కానీ ఇప్పటికీ వరుణుడు కర్ణిస్తలేడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జూరాల ఒట్టిపోయినటువంటి సిచ్యువేషన్ చూసి మా భవిష్యత్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఒడిజినల్ సందీప్తో హైమాద్ ఎన్టీవీ జూరాల నుంచి.